జాయిన్ అయినప్పటికీ కూడా నేను సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే కనుక అందరిలాగే నేను కూడా నెగిటివ్ ఊహలో ఉన్నాను. ఈ సబ్బులు పేసడం అనుకుంటే నేను సబ్బులు పేసడం గురించి ఎంత అని చెప్తే లక్షణం చేస్తాయా, ఇదంతా నిజమా అని చెప్పేసి సీరియస్ గా తీసుకోలేదు. బట్ 2016 ఆగస్టు తర్వాత నాకు ఎవరైతే చెప్పారో వాళ్ళతో లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోవడం వల్ల నేనెందుకు బిజినెస్ చేయకూడదు, నేను కూడా చేస్తాను, నేను కూడా విజయం సాధిస్తానని చెప్పేసి రిజిస్టర్ అయ్యాను 2016 ఆగస్టు తర్వాత. ఆ తర్వాత ఇందులో వరుసగా ప్రతి నెల కూడా నా చెక్కులు పెరగడం మొదలయ్యాయి. ఆ చెక్కులు పెరిగే కొద్దీ నా జోష్ వచ్చింది, అందులో భాగంగా కారు వచ్చింది, అందులో భాగంగా ఇల్లు వచ్చింది, అందులో భాగంగా విమానంలో తిరిగేటువంటి ఓలా వచ్చింది. ఇది నాకు మాత్రమే సొంతం కాకుండా నా టీంలో అనేక మందికి సాధ్యమైంది. కాబట్టి ఈరోజు నెలకి యావరేజ్గా 4 నుంచి 5 లక్షల వరకు ఇన్కమ్ అనేది ఎవరి మంది అర్థం చేస్తాను, కానీ అంతా బిగ్నింగ్ మాత్రమే. ఎందుకంటే ఈ బిజినెస్లో 4 లక్షలు 5 లక్షల పెద్ద విషయమే కాదండి. కరెక్ట్గా ఇందులో ఫోకస్ చేస్తే ఒక 5 to 10 ఇయర్స్ కనుక ఫోకస్ చేస్తే ఆ తర్వాత స్మార్ట్గా ఇందులో మంచి మంచి ఇన్కమ్స్ తీసుకునే అవకాశం ఉంది అని ఆల్రెడీ మన ముందున్నటువంటి వ్యక్తులు మనం చూస్తాం. కాబట్టి అది ఒక పెద్ద టార్గెట్గా వచ్చేస్తాను. 2025 లోపు ఈజీగా నా ఇన్కమ్ ఒక 35-50 లక్షలు ఉండాలి. దానికి ముందు ఇయర్ ఎండింగ్ నాటికి 2023 డిసెంబర్ నాటికి నెలకి 10 లక్షల రూపాయలు ఇన్కమ్ ఉండాలని చెప్పేసి ఇందులో ముందుకు కొనసాగుతాను. దాంతోపాటుగా ఇప్పుడు ఏదైతే కార్ తీసుకున్నానో స్విఫ్ట్ కార్ మెయింటైన్ చేస్తాను 8.5 లక్షల రూపాయలు. అది కాకుండా మరి మాటలతో పాటు ఇక్కడ చాలా కూడా ఉండాలి కాబట్టి ఒక లగ్జరీ కార్ తీసుకోబోతాను. దాని మొత్తం అంటే కమింగ్ సూన్ పార్కింగ్ లేదు, పార్కింగ్ వచ్చిన వెంటనే కార్ తీసుకోవడం జరుగుతుంది. దాని మొత్తం అంటే మోర్ దెన్ 75 లాక్స్ ఉంటుంది, అదకన్నా తక్కువ అయితే ఉండాలి. ఒకసారి ఆలోచించండి, ఒక ప్లంబర్ చుట్టూ చేయడంతో గోడ కన్నం కొట్టుకోవడం అక్కడ పైపు పెట్టడం అక్కడ ఈరోజు ఆడుతూ పాడుతూ ఎల్సీ కార్లో తింటూ లక్షల లైఫ్ లీడ్ చేస్తూ లక్షల రూపాయలు అందజేసే దిశగా ఈరోజు నా ఇంటిని పాది ఆలోచనగా ఉంటుంది. దాంతోపాటుగా వాళ్ళకి టైం ఫ్రీడమ్, ఫైనాన్స్ ఫ్రీడమ్ అన్ని కూడా ఇవ్వగలిగేదని చెప్పేసి సాటిస్ఫాక్షన్ అనేది ఆలోచిస్తుంది. దాంతోపాటుగా ఈరోజు నేను డెవలప్ అవడమే కాదండి, నా ద్వారా అనేక మంది డెవలప్ అవడానికి కారణమైనటువంటి సునీల్ కుమార్ సావు గారికి, అలాగే ఎంతో పెద్ద సక్సెస్ అందించినటువంటి నాకు 2 మెయిన్ లైన్స్ ఉంటే అందులో 1 మెయిన్ లైన్ మన రమణ గారికి, అలాగే ఈరోజు నన్ను స్థాయిలో నడిపినటువంటి ప్రతి డిస్ట్రిబ్యూటర్కి కూడా పేరు పేరు థ్యాంక్స్ చెప్పుకున్నాను. అలాగే ఈ స్థాయికి నడిపించినటువంటి సునీల్ కుమార్ సావు గారికి, అలాగే నా తోటి కొలు చేయనటువంటి ఇక్కడ బ్లాక్ సూట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్యూ లక్ మీ ఈశ్వర్.